ఇప్పుడు ఇవాళ మనము టెన్స్ గురించి నేర్చుకుందాము. టెన్స్ మనకి టెన్స్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన పార్ట్. ఈ టెన్స్ గ్రామర్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా మనం కమ్యూనికేట్ చేయాలంటే ఈ టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెన్స్ మిగిలిన గ్రామర్ టాపిక్స్ అర్థం అవ్వాలన్నా వాటిని సులభంగా మనం గుర్తించగలగాలన్నా రాయాలన్నా కూడా ఈ టెన్స్ చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్లో టెన్స్ అనేది హార్ట్ ఆఫ్ ది గ్రామర్ అని మనము చెప్పవచ్చును. ఒకసారి మనం చూద్దాము టాపిక్ టెన్స్. టెన్స్ టాపిక్ ఏది? టెన్స్. సో ఈ టెన్స్ అనే వర్డ్ వచ్చి లాటిన్ వర్డ్. లాటిన్ వర్డ్ టెంపస్. టెంపస్ టెన్స్ అనే వర్డ్ ఏది? లాటిన్ వర్డ్ టెంపస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. చూడండి, ఈ టెంపస్ అంటే టైం ప్లస్ యాక్షన్. టెంపస్ అంటే టైం ప్లస్ యాక్షన్ అంటే చూడండి, ఒక సమయము ఆ సమయములో జరిగిన పనిని మనము టెంపస్ లేదా టెన్స్ అని అంటాము. సో టెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, టెన్స్ అంటే టైం కాదు, ఒక సమయము ఆ సమయములో జరిగిన పని. ఆ సమయం ఏదైనా అవ్వచ్చు, ఆ పని కూడా ఏదైనా అవ్వచ్చు. సో టెన్స్ అనేది ఒక సమయము ఆ సమయములో జరిగిన పనిని మనము టెన్స్ అని అంటాము. ఇది లాటిన్ వర్డ్ టెంపస్ అనేది వచ్చింది. సో టెంపస్ అంటే మనకి ఏలా టైము ప్లస్ యాక్షనము. సమయము చూడండి, సమయము ప్లస్ పని. ఆ సమయము ఆ పని, ఏ సమయంలో ఆ పని జరిగింది, ఆ పని ఏ సమయంలో జరిగింది. సో ఎలా తీసుకున్నా మనకి టెన్స్ అనేది వస్తుంది. మనకు తెలుసు చూడండి, ఈ టెన్స్ను మనం ప్రధానంగా మూడు రకాలుగా గుర్తించాం. ప్రధానంగా మెయిన్గా త్రీ టైప్స్గా ఉంది. ఏది? ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు. ఈ మనకు ప్రజెంట్ టెన్స్ ఏం చెప్తుంది? ప్రజెంట్ టెన్స్ మనకి అంటే చూడండి ఏం చెప్తుంది అంటే, అదేం చెప్పదు, టైం చెప్తుంది. చూడండి ఏం చెప్తుంది? టైం ప్లస్ యాక్షన్ చెప్తుంది. టైం ప్లస్ యాక్షన్ చెప్తుంది. ఈ పాస్ట్ టెన్స్ మనకి ఏం చెప్తుంది? టైం ప్లస్ యాక్షన్ యాక్షన్ చెప్తుంది. ఈ ఫ్యూచర్ టెన్స్ మనకేం చెప్తుంది? సేమ్, టైం ప్లస్ యాక్షన్. సో చూసారంటే మనము ఈ టెన్స్ ప్రజెంట్ టెన్సు, టైం ప్లస్ యాక్షన్ అంటే ఆ సమయంలో ఏ సమయంలో పని జరిగింది. పాస్ట్ టెన్స్ కూడా ఏం చెప్తుంది? టైం ప్లస్ యాక్షన్. ఫ్యూచర్ టెన్స్ కూడా ఏం చెప్తుంది? టైం ప్లస్ యాక్షన్. సో ఆ టైం ఏదంటే చూడండి, ఇక్కడ చూడండి ఈ టైము, టైం ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలము, వర్తమానం, వర్తమానం అంటే ప్రస్తుతం. ప్రజెంట్ దీనే ఇండెఫినిట్ కూడా అంటారు. ప్రజెంట్ ప్రస్తుత కాలాన్ని మనము వర్తమాన సమయం. చూడండి ఈ టైం ఏదంటే వర్తమాన సమయం. యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, యాక్షను ఏదైనా అవ్వచ్చు. సో సమయం అనేది చూడు వర్తమానము. ఇక్కడ చూడండి పాస్ట్ అంటే ఏది? భూత అంటే జరిగినది, జరిగినది. సో ఆల్రెడీ జరిగిన పోయిన దాని గురించి మనకు చెప్పేది ఈ పాస్ట్ టెన్స్. చూడండి ఇక్కడ కూడా సమయమే చెప్తుంది, పని ఏదైనా కావచ్చు, పని ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, ఇది భవిష్యత్తుకు సంబంధించినది, భవిష్యత్తుకి సంబంధించినది. ఓకే. సో చూడండి పనులు అన్ని చోట్ల ఒకే విధంగా ఉంది. యాక్షన్ యాక్షన్ యాక్షన్. యాక్షన్ ఏదైనా అవ్వచ్చు, యాక్షను ఏదైనా అవ్వచ్చు, కానీ మనకి ఏది ఇంపార్టెంట్?
టైం ఇంపార్టెంట్, సమయం ఇంపార్టెంట్. ఓకే, సో ఆ సమయమే ఈ టెన్స్ మనకు సూచిస్తుంది, ఆ సమయమే మనకి ఇక్కడ టెన్స్ సూచిస్తుంది. సో కానీ టెన్స్లో రెండు ఇంపార్టెంటే, ఏది ఇంపార్టెంటు? టైము, టైము ప్లస్ యాక్షన్, టైము ప్లస్ యాక్షన్ రెండు ఇంపార్టెంటే. కానీ యాక్షన్ కాన్స్టాంట్గా ఉంటుంది, స్థిరముగా ఉంటుంది. అంటే ఏ ఆ పని పని ఏ సమయంలో జరిగిందో మనకి డిసైడ్ చేసేది ఈ టైం మాత్రమే, ఈ సమయం మాత్రమే. మళ్ళీ చెప్తున్నా చూడండి, టెన్స్ను మనము టైం ప్లస్ యాక్షన్గా తీసుకుంటాము. ఇది లాటిన్ వర్డ్ టెంపస్ నుంచి వచ్చింది. ఈ టెన్స్ను ప్రధానంగా మూడు రకాలుగా మనం విభజించాము. అంటే మనం అంటే ముందు నుంచి ఉంది గ్రామర్ ప్రకారం ఎక్స్పర్ట్స్. చూడండి, ఈ ప్రజెంట్ టెన్సు ఏం చెప్తుందంటే టైం ప్లస్ యాక్షన్, ఒక సమయము ప్లస్ పని. పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది? సేమ్, టైం ప్లస్ యాక్షన్, సమయము పని. ఫ్యూచర్ టెన్స్ కూడా ఏం చెప్తుంది? సమయము పని. సో ఆ అన్నిటిలో జరిగే పని కామన్ అయి ఉండొచ్చు, కానీ ఆ జరిగిన సమయాన్ని సూచించేది మాత్రం వేరుగా ఉంటుంది. ఆ సమయము మాత్రమే అది ఎప్పుడు జరిగింది అనేది మనకి తెలియజేస్తుంది. సో ఇలా టెన్స్ను మనం ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ ఏట్ ఏ మ్యాంగో, ఐ ఏట్ ఏ మ్యాంగో, ఐ విల్ ఈట్ ఏ మ్యాంగో, ఐ విల్ ఈట్ ఏ మ్యాంగో ఉంది. సో మనకు చూడండి, ఈట్ అంటే ఇక్కడ మనకి చూడండి, ఇది ప్రస్తుతం గురించి తెలియజేస్తా ఉంది. అంటే నేను ఇప్పుడు మామిడికాయ తింటాను అనేసి. ఇది చూడండి, ఏట్ గతం గురించి, అంటే ఇది సమయాన్ని సూచిస్తూ ఉంది. చూడండి, ఈ ఏట్ అనేది సమయము ప్లస్ పని, సమయము ప్లస్ పని. ఇక్కడ ఈట్ చూడు, సమయము ప్లస్ పని, సమయము అదే పని అదే సూచిస్తుంది మనకి. ఇక్కడ చూడండి ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ ఈట్. సో చూడండి, విల్ ఫ్యూచర్ సంబంధించి, సమయము ప్లస్ పని. సో ఇలా సమయము ప్లస్ పనినే మనకు టెన్స్ను తెలియజేస్తుంది. ఒక పని జరిగిన సమయము ప్లస్ ఆ పనిని కలిపి మనం టెన్స్ అనుకుంటాము. వీటిని ప్రధానంగా ఈ రకాలుగా విభజించారు. ఇప్పుడు మనము టెన్స్ యొక్క స్ట్రక్చర్లను చూద్దాం. సో టెన్స్లో స్ట్రక్చర్లు చాలా ఇంపార్టెంట్. సో గ్రామర్లో ఎన్ని పాయింట్లు ఉన్నప్పటికీ ఆ స్ట్రక్చర్లు మన మైండ్లో ఉండాలి. స్ట్రక్చర్లు బాగా తెలిసినప్పుడు మనం ఆప్షన్ బేస్డ్గా తీసుకున్నప్పుడు ఈజీగా ఆన్సర్లు రాయొచ్చు. మనం ఇప్పుడు టెన్స్ను తిరిగి ఆ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ను తిరిగి ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అనేది మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా టెన్స్ యొక్క స్ట్రక్చర్లను చూద్దాము. స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంటు. గ్రామర్లోని పాయింట్స్ పని ఎక్కువ మీరు టెన్స్లోని పాయింట్స్ పని ఎక్కువ మీరు ఫోకస్ చేస్తుంటారు. వాటికన్నా ముందు మనకి స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చర్లు తెలిస్తే ఈ 12 స్ట్రక్చర్లు మనకి పక్కాగా తెలిసినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలము ఆప్షన్ బేస్డ్ మీద. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు మెయిన్ ప్రధానంగా ఉన్న మూడు టెన్సులు. వీటిని తిరిగి మళ్ళీ చూడండి, ప్రజెంట్ టెన్సు సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డివైడ్ చేశారు. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూద్దాము, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా తిరిగి మళ్ళీ ఈ మెయిన్ వీటిని మళ్ళీ ఒక నాలుగు సబ్ కేటగిరీస్గా, నాలుగు సబ్ కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా చూద్దాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా మనకి మళ్ళీ ఈ ప్రధానంగా మూడు మనం డివైడ్ చేస్తున్నాను, తిరిగి ఒక్కొక్క దాన్ని నాలుగు రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, చూద్దాం. మళ్ళీ చెప్తాను, మీరు వీటి స్ట్రక్చర్లు ఖచ్చితంగా నేర్చుకోవాలి.
सर वीटो स्ट्रक्चर एला उके एग्जापल दूसकोनी वीटन मारस्त स्ट्रक्चर एला वस्तो मन को चूप्द चूप्त चूँ I play cricket. I play cricket. अंटे present tense. नेनु cricket आड़तानु अंजेप्पे. अदे past tense लो अंटे नुव्वु एं चेप्पगलवु नेनु cricket आड़तानु अंटे present संबंधिंदि अयिते नेनु for example cricket नेनु आडानु निन्नकि संबंधिंदि एमुंदि लेदा गतंकि संबंधिंदि एमुंदि नेनु cricket आडानु मन की अब वर्बल अंत पनी सो टेन अंटेपा नैन टाइम प्लस ऐक्शन टाइम प्लस ऐक्शन सो आ समय आ पनी रू इंपारटेंटे ई प्ले टाइम प्लस ऐक्शन ऐक्शन सो आ रे इदे सूचिस्तानी अंत इदे एला सूचिस्तुंदी सार ओक वर्डे कदंटे इंदुलो मनं वाडिन वर्ब सूचिस्तुंदी वाडिन वर्ब चूपिस्तुंदी v1 v2 v3 v4 इलांटिवि मनकि समयान्नि कूडा सूचिस्तायि सो अंटे चूडंडि प्रेजेंट टेंस लो एं वाडालि पास्ट टेंस लो एं वाडालि अने आ पदमे इक्कड ई वर्ब एं चेस्तांदि टाइम सूचिस्ता उंदि प्लस याक्षन नि कूडा सूचिस्ता उंदि सरे चूद्दां ई प्ले क्रिकेट ई प्ले क्रिकेट इक्कड मनं चूसिनट्लयिते ई अने सब्जेक्ट प्लस प्ले अने वी वन प्लस क्रिकेट अने आबजेक्ट इधनी असट संबंध असट सेंटर संबंध एग्जापल चुदा मल्ल मिगली चुदा सो इक चूँ वी वन अंत आलरे चपा नैन वी वन एला वस्तु डू फाम कदा वी वन डू फाम एला वस्तुके नैन चूँ डू प्लस एदना वर्ब वी वन ईक्वल टू वी वन डू प्लस वी वन ईक्वल टू वी वन अंटे आ वी वन उंटे इक्कड डू प्लस वी वन उन्नट्टुगा मनम भाविंचाली इदि सिंपल प्रेजेंट टेंस लो एमुंटुंदी सब्जेक्ट वी वन अंटे इक्कड मनकि टाइम इंडिकेटर कूडा एमनुकोवाला टाइम एमनुकोवाला प्रेजेंट टेंस कु संबंधिंचिंदि अनुकोवाली नेक्स्ट क्रिकेट आब्जेक्ट सो सब्जेक्ट प्लस वी वन प्लस आब्जेक्ट उंटे सिंपल प्रेजेंट टेंस किंद मनम తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు చూద్దాం పాస్ట్ టెన్స్ కు వస్తే ఏ విధంగా అవుతుందో ఐ ప్లేడ్ క్రికెట్ ఐ ప్లేడ్ క్రికెట్ సో చూడండి ఐ ప్లే క్రికెట్ ఐ ప్లేడ్ క్రికెట్ అంటే క్రికెట్ నేను ఆడతాను క్రికెట్ నేను ఆడాను గతంలో నేను ఆడేశాను లేదా ఇంత ముందు నేను ఆడేశాను అంటే జరిగిపోయింది ఆ పని జరిగిపోయింది అని నువ్వు ఎలా చెప్పగలవు ఇది నీకు చెప్తుంది జరిగిపోయిందని అంటే ఇక్కడ నీకు వెర్బ్ ఏం చేస్తుంది టైం ప్లస్ యాక్షన్ ఇక్కడ వెర్బ్ ఏం చేస్తుంది నీకు టైం ప్లస్ యాక్షన్ సమయము తెలుపుతాంది ప్లస్ పని కూడా తెలుపుతాంది చూడండి ఇది సబ్జెక్ట్ ప్లస్ ఇది v2 ప్లస్ ఇది ఆబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్ సో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి v2 అంటే పనిని తెలియజేస్తుంది ప్లస్ సమయాన్ని కూడా తెలియజేస్తుంది చెప్పాను కదా v1 ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగిస్తున్నాము ఇక్కడ అదే ఇక్కడ v2 ని ఉపయోగిస్తున్నాం అంటే ఇక్కడ మనకి ఏ ఉండాలి ఇక్కడ v2 ఉంది అంటే చూడండి did plus v1 equal to v2 did plus v1 equal to v2 చూడండి మనకి ఇక్కడ ఏమనుగా అనుకోవాలా ఇక్కడ చూడండి do plus v1 ఈక్వల్ టు v1 అయితే d plus v1 ఈక్వల్ టు v2 చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ v1 ను ఉంది అంటే అక్కడ ఏమున్నట్టు d plus v1 అందులో దాగి ఉన్నట్టు అందులో దాగి ఉన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ అంటాం జామెట్రీ బాక్స్ అనుకోండి జామెట్రీ బాక్స్ అంటే జస్ట్ బాక్స్ మాత్రమే ఉంటదా అందులో పెన్నులు పెన్సిల్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ విధంగా ఇక్కడ v1 అంటే ఏముంటుంది d plus v1 రెండు అందులో దాగి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అదే విధంగా v2 do అంటే do ఫామ్ అమ్మా ఇక్కడ v2 v2 లే ఉంటుంది ఇక్కడ did plus v1 ఉంటుంది did plus v1 ను కలిపి v2 గా ఏర్పడుతుంది v2 అంటే ఏందంటే did plus v1 అంటే ఇక్కడ చూడండి ఈ యాక్షన్ యాక్షన్ ప్లస్ టైము నెక్స్ట్ ఫ్యూచర్ లో చూద్దాం
I shall play cricket. I shall play cricket. మీకు చెప్పా నేను ఫస్ట్ పర్సన్ అయినా I మరియు వీలకు shall వాడతాము, మిగిలినన్నిటికీ విల్ వాడతాము అనేసి, లేదా కంపల్సరీగా చేస్తాము అనే మన ఫ్యూచరిటీని తెలిపినప్పుడు అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, విల్ ఉపయోగించవచ్చు. బట్ రెగ్యులర్గా మనం ఉపయోగించాల్సింది ఐకి షల్ ఉపయోగించాలి. సరే ఇప్పుడు దీన్ని చూద్దాం. ఏమని రాశాను నేను, ఐ షల్ ప్లే క్రికెట్ అని రాశాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ షల్. చూడండి ఈ షల్ అంటేది షల్ ప్లే అంటే ఇక్కడ మనం విల్ కానీ లేదా షల్ కానీ తీసుకుంటాము, ఇక్కడ V1 వెర్బ్ V1 తీసుకుంటాము, ఇక్కడ ఆబ్జెక్ట్. సో భవిష్యత్తులో కూడా మనము V1నే ఉపయోగించుకుంటాం. భవిష్యత్తులో కూడా V1నే అంటే ఇక్కడ V1 ఉంది అంటే మీ మైండ్లో ఏముండాలి, ఇక్కడ V1 ఉంది అంటే ఏముండాలా, డూ ప్లస్ V1 అని ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకే సో చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి మళ్ళీ సెంటర్స్ చదువుతాను, మీరు ఒకసారి చూడండి. ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే క్రికెట్. ఇక్కడ V1 అనేది ఏం తెలియజేస్తుంది మనకి, టైము ప్లస్ యాక్షన్, సమయము ప్లస్ పని, సమయము ప్లస్ పనిని తెలియజేస్తుంది. ఇక్కడికి వస్తే చూద్దాం, ఐ ప్లేయిడ్ క్రికెట్, ఐ ప్లేయిడ్ క్రికెట్. ఇక్కడ కూడా చూసినట్లయితే మనము ఈ ప్లేయిడ్ అనే వెర్బ్ ఏం చేస్తుంది, సమయము ప్లస్ పని. ఎందుకంటే చూడండి మనం ఈ మూడు సెంటెన్స్లు మనము ఆ V1 కానీ V2 కానీ ఈ షల్ విల్ ప్లేలు తీసేస్తే చూడండి, ఐ క్రికెట్, ఐ క్రికెట్, ఐ క్రికెట్ అంటే ఇవి ఏం తెలియజేస్తుందంటే ఆ పని జరిగిన సమయాన్ని సూచిస్తూ ఉంది, ఆ పని జరిగిన సమయాన్ని సూచిస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ చూడండి, ఈ సింపుల్ టెన్స్లలో అంటే సింపుల్ ప్రజెంట్ కానీ సింపుల్ పాస్ట్ కానీ సింపుల్ ఫ్యూచర్ కానీ ఈ వీటిని మనము ఈ సులభంగా గుర్తుంచుకోవాలంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, కేవలం డూ ఫామ్, కేవలం డూ ఫామ్, సింపుల్ సింపుల్ టెన్స్లో, సింపుల్ టెన్స్లో కేవలం నువ్వు డూ ఫామ్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. మనకి కేవలం చూడండి ఈ డూ ఫామ్ను మాత్రమే తేడా తెలుస్తుంది. చూడండి V1గా ఉంది, V2గా ఉంది, ఫ్యూచర్లో షెల్ ప్లస్ లేదా విల్ ప్లస్ V1గా మారింది. కేవలం డూ ఫామ్లు మాత్రమే మారుతున్నాయి, మిగిలినవన్నీ కామన్గా ఉంది. ఐ కామన్గా ఉంది అంటే సబ్జెక్టు ఆబ్జెక్టులు కామన్గా ఉన్నాయి, కేవలం ఆ డూ ఫామ్లు మాత్రమే మారుతుంది. కాబట్టి సింపుల్ చూడండి, రేపు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు ఓ ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మనం దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది డూ ఫామ్ మాత్రమే, డూ ఫామ్ మాత్రమే. డూ ఫామ్ అంటే చూడండి, డూ ఫామ్ V1 అంటే డూ ప్లస్ V1 ఉంటుంది, V2 ఉంది అనుకోండి మెయిన్ వెర్బ్గా డిడ్ ప్లస్ V1 ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ డూ ప్లస్ V1 ఉంటుంది. సో అది మనకి మైండ్లో ఉండాలి. ఇప్పుడు కంటిన్యూస్లో చూద్దాం. చూడండి ఇదేం చెప్తుంది, నేను క్రికెట్ ఆడతాను, నేను క్రికెట్ ఆడాను గతంలో అయిపోయింది, ఐ షల్ ప్లే క్రికెట్ అంటే నేను భవిష్యత్తులో క్రికెట్ ఆడుతాను అని సింపుల్గా మనం ఒక స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. ఇక్కడ చూడండి యాక్షన్ ఉంటుంది, చూద్దాం. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. ఏం చెప్పారు, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్. సో చూడండి ఐ అనేది ఏది, సబ్జెక్టు. చూడండి యామ్ అనేది ప్లస్ బీఫామ్, ప్రజెంట్ బీఫామ్. ఓకేనా, ప్రజెంట్ బీఫామ్ ఏవేవి, యామ్ ఈజ్ ఆర్ వాజ్ వేర్, సారీ యామ్ ఈజ్ ఆర్ కదా, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ అనేది. చూడండి ఏ ఉన్నాయి ప్రజెంట్ బీఫామ్స్, యామ్ ఈజ్ ఆర్, ఈ మూడు ఉన్నాయి, అవే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేయింగ్ ప్లస్, ప్లేయింగ్ అనేది V1 ప్లస్ ING, దీన్ని మనం ఏమంటాము V4 కూడా అంటాం, V1 ప్లస్ ING. ఏమైంది నెక్స్ట్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఏమైంది ఆబ్జెక్ట్. సో అంటే చూడండి ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను అంటే కంటిన్యూకి సంబంధించింది, ఇంగ్ ఫామ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఏమొచ్చింది, ఇంగ్ ఫామ్ వచ్చింది. సో చూడండి అసెట్టివ్ సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ ఉంటే చూడండి
అసెట్ సెంటెన్స్లో ఇంగ్ ఫామ్ ఉంటే యాక్టివ్ వాయిస్లో ఖచ్చితంగా దాని ముందు బీ ఫామ్ ఉండాలి. ఇంగ్ ఫామ్ ముందు బీ ఫామ్ ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్ ఫామ్ ముందు బీ ఫామ్ ఉండాలి, ఇంగ్ ఫామ్ ముందు బీ ఫామ్ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా ఇంగ్ ఫామ్ ఉంది అంటే దాని ముందు బీ ఫామ్ ఉండాలి. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్లో, కంటిన్యూస్ టెన్స్లో, ఇది కంటిన్యూస్ టెన్స్ అంటే ఆ ఇంగ్ ఫామ్ ముందు బీ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి అసెర్టివ్ సెంటెన్స్లో, పాసివ్ యాక్టివ్ వాయిస్లో. నెక్స్ట్ చూద్దాం. సో చూడండి, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, నేను క్రికెట్ను ఆడుతూ ఉన్నాను, కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ప్రజెంట్ సబ్జెక్టు ప్రజెంట్ బీ ఫామ్, అంటే ప్రజెంట్ బీ ఫామ్ ఏమున్నాయో మాకు తెలుసు ఆల్రెడీ, మీకు వెర్బ్ చెప్పడం చెప్పాను క్లియర్గా. యాము ఈజు ఆరు, యాము ఈజు ఆరు, వాటిని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాము. అదేవిధంగా ఇక్కడ ఏమిచ్చుకుంటాము, వి వన్ ప్లస్ ఐఎన్జి, వి వన్ ప్లస్ ఐఎన్జి. సో మీకు నేను పర్సనల్ ప్రణాళం వెర్బ్ చెప్పడం చెప్పినాను, ఏ పర్సనల్ ప్రణాళంకి ఏ బీ ఫామ్ వాడాలి అని క్లియర్గా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి చూసారంటే క్లియర్గా ఉంటుంది, చాలా ఈజీగా మనం వీటిని రాయొచ్చు. నెక్స్ట్ పాస్ట్ టెన్స్కి వద్దాం. పాస్ట్ టెన్స్కు మనం వచ్చినట్లయితే చూడండి, ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్, ఐ వాస్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, ఐ అనేది సబ్జెక్టు, ఇది బీ ఫామ్, ఏది బీ ఫామ్ వచ్చి పాస్ట్, కేవలం ఇక్కడ ఏముంటుంది చూడండి, పాస్ట్ బీ ఫామ్ ఏదంటే వాజ్, వెర్లు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ప్లస్ ఇది సేమ్ వి వన్ ప్లస్ ఐఎన్జి, దీన్ని వి ఫోర్ కూడా అంటాము, ప్లస్ ఆబ్జెక్టు, ప్లస్ ఆబ్జెక్టు. ఒకసారి మీరు ఈ రెండు సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సబ్జెక్టు ఐ కామన్గా ఉంది, ప్లేయింగ్ వి ఫోర్ కామన్గా ఉంది, ఆబ్జెక్ట్ కామన్గా ఉంది. అంటే ఇక్కడ మనకి సమయాన్ని సూచించేది ఏది, ఈ బీ ఫామ్లో ఇక్కడ మనకి సమయాన్ని సూచిస్తూ ఉన్నది. నెక్స్ట్ చూద్దాం ఫ్యూచర్లో, ఐ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఐ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్. మీకు చెప్పాను నేను బీ ఫామ్లు చెప్పేటప్పుడు పర్సనల్ ప్రొనౌన్ విత్ బీ ఫామ్ ఉన్నప్పుడు ఐకి ఫ్యూచర్లో వాడేది ఏమంటే షల్ బీ, వీకి ఏది వాడతామంటే షల్ బీ, యూకి విల్ బీ, హీ విల్ బీ, షీ విల్ బీ. మీకు లిస్ట్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్ విత్ ప్రొనౌన్స్తో పాటు ఇచ్చాను, మీరు అక్కడ నేర్చుకోండి, ఇక్కడ సులభంగా ఉపయోగించవచ్చు. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు అర్థమైందా, ఐ ఎందుకు వాడామంటే సబ్జెక్టు, షల్ బీ ఎందుకు వాడామంటే భవిష్యత్తులో ఐనే పర్సనల్ ప్రొనౌన్కి మనము షల్ బీ ఉపయోగిస్తాము, ఇంగ్ ఫామ్ ఎందుకు వచ్చిందంటే ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇంగ్ ఫామ్ను ఉపయోగించాము, నెక్స్ట్ ఇది క్రికెట్ ఆబ్జెక్ట్ కాబట్టి. సో చూడండి, ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ చూడండి షల్ బీ, ఇక్కడేమొస్తుంది ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ కదా, అంటే షల్ కానీ షల్ బీ కానీ లేదా విల్ బీ కానీ వస్తుంది, ఇంతే, షల్ బీ కానీ విల్ బీ కానీ వస్తుంది. నెక్స్ట్ ప్లేయింగ్ అనేది ఏది వి ఫోర్, నెక్స్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలా మనకి ఉంటుంది ఏది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో చూడండి, ఐ ఎందుకు వచ్చిందంటే సబ్జెక్టు, షల్ బీ ఎందుకు వచ్చిందంటే భవిష్యత్తులో ఫ్యూచర్ కంటిన్యూస్లో మనం ఉపయోగించాల్సిన బీ ఫామ్ ఏదంటే షల్ బీ, ఇది బీ ఫామ్ కోసం ఉపయోగించాం ఈ షల్ని. ఓకే, నెక్స్ట్ పని వి ఫోర్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఈ మూడు సెంటెన్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాము, ఐ ఐ ఐ ప్లేయింగ్ 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 క్రికెట్ క్రికెట్ క్రికెట్. సో అన్నీ కామన్గా ఉన్నాయి, కాకపోతే ఆ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే బీ ఫామే. ఇక్కడ ప్రజెంట్ బీ ఫాము అమీజార్ వాడితే, ఇక్కడ పాస్ట్ బీ ఫాము వాజ్వేర్ వాడాము, ఇక్కడ ఫ్యూచర్ బీ ఫాము షల్ బీ విల్ బీని ఉపయోగించాము. సో అంటే కంటిన్యూస్ టెన్స్లో చూడండి, వి వన్ అంటే వి ఫోర్, వి వన్ ప్లస్ ఐఎన్జి తర్వాత బీ ఫామ్ ఉండాలి, వి వన్ ప్లస్ ఐఎన్జి తర్వాత ఏముండాలి, ఇక్కడ బీ ఫామ్ ఉండాలి, ఏముండాలి బీ ఫామ్ అనేది ఉండాలి, వి వన్ ప్లస్ ఐఎన్జి, దాన్ని వి ఫోర్ కూడా అంటాము. సో చూసారా, కంటిన్యూస్ టెన్స్లో వి వన్ ప్లస్ ఐఎన్జి లేదా వి ఫోర్ ముందు ఖచ్చితంగా బీ ఫామ్ ఉండాలి, వి వన్ ప్లస్ ఐఎన్జి తర్వాత బీ ఫామ్ ముందు బీ ఫామ్ ఉండాలి, వి వన్ ప్లస్ ఐఎన్జి బీ ఫామ్ ఉండాలి, బీ ఫామ్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్ టెన్స్ అంటేనే
नीक व्यत्यासानी टेन्स व्यत्यासानी बीफॉर्म बीफॉर्म सो काबट्टी कंटिन्यूअस टेन्स मन इकड़ बीफॉर्म अब्जर्व चेयाली अदे विधि सिंपल चूसा डू फॉर्म इक चूस्ते वी वन प्रेजेंट डू फॉर्म इकड़ पास्ट डू फॉर्म इकड़ शल डू लेदा विल डू शल डू लेदा विल डू अंटे डू अंटे चेप्पन चूडु शल डू विल डू शल डू अने मनं उपयोगिस्तां सो सिंपल लो डू फॉर्म अनेदी दानी प्रभावं चूपिस्ते अदे विधंगा कंटिन्यूअस टेन्स लो बी फॉर्म अनेदी प्रभावं चूपिस्तुंदी अदे मनकि डिसाइड चेस्तुंदी नेक्स्ट मनं इक्कड चूसिनट्लयिते పర్ఫెక్ట్ టెన్స్ నెక్స్ట్ నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి పర్ఫెక్ట్ టెన్స్ లో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దాము ఐ హావ్ ప్లేడ్ క్రికెట్ ఐ హావ్ ప్లేడ్ క్రికెట్ నేను క్రికెట్ ఇప్పుడే ఆడేశాను అంటే ఇప్పుడే పర్ఫెక్ట్ ఇప్పుడే జరిగిపోయిన పనిలో మనం పర్ఫెక్ట్ లో ఉపయోగిస్తాము సరే అది మన రూల్స్ మళ్ళీ చూద్దాం ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకుందాం చూడం ఇప్పుడే జరిగిపోయిన పనులు నేను పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగిస్తాను అంటే పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగించాలంటే నీకు ఏమ అవసరం స్ట్రక్చర్ అవసరం ఫస్ట్ మీరు స్ట్రక్చర్ లో నేర్చుకోండి తర్వాత రూల్స్ నేర్చుకుందాం ఫస్ట్ ఏం నేర్చుకోవాలి మీరు స్ట్రక్చర్ లో నేర్చుకోండి ఫస్ట్ తర్వాత రూల్స్ ఎన్నున్నాయో నేర్చుకుందాం అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ హావ్ అనేది చూడండి ప్రెజెంట్ లో ఏముంటుంది హావ్ కాని లేదా హాస్ కాని ఉంటుంది ప్లస్ ఇది ఏమవుతుంది v3 అవుతుంది ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది సో మరొకసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హావ్ ఫామ్ ప్రెజెంట్ హావ్ ఫామ్ హావ్ కాని హాస్ కాని ఉంటుంది సబ్జెక్ట్ ని బట్టి నెక్స్ట్ v3 ఉంటుంది నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఒకసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హావ్ లేదా హ్యాస్ ప్లస్ వీ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇలా ప్రజెంట్ సింపుల్ సారీ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం వాటి యొక్క సెక్షన్ మనం కూడా చూస్తున్నాం అదేవిధంగా పాస్ట్ టెన్స్ ఒకసారి చూద్దాం పాస్ట్ టెన్స్లో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉంటుందో చూద్దాము ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఐ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ అనేది హ్యావ్ ఫామ్ పాస్ట్ హ్యావ్ ఫామ్ పాస్ట్లో కేవలం హ్యాడ్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ ప్లస్ ప్లేయిడ్ వి త్రీ ప్లస్ క్రికెట్ ఆబ్జెక్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మీకు మైండ్లో స్ట్రక్చర్ ఎలా రావాలంటే సబ్జెక్టు ప్లస్ పాస్ట్ హ్యావ్ ఫామ్ హ్యాడ్ ప్లస్ వీ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ నీకు రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఫ్యూచర్లో చూద్దాం ఒకసారి సబ్జెక్టు ఐ ఫ్యూచర్లో మనం ఉపయోగించాల్సిన సారీ ఐ షల్ హ్యావ్ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ ఏది ఐ షల్ హ్యావ్ హ్యాస్ రాదు హ్యాడ్ రాదు ఫ్యూచర్లో ఐ షల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ ఐ షల్ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్ ఒకసారి మనం దీన్ని చూద్దాము స్ట్రక్చర్ ఎలా ఉందో ఐ అనేది సబ్జెక్టు ఫ్యూచర్ కనుక ఫ్యూచర్లో ఉపయోగించిన హ్యావ్ ఫామ్ ఏది షల్ హ్యావ్ కాబట్టి షల్ లేదా విల్ హ్యావ్ నెక్స్ట్ ప్లేయిడ్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఒకసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షల్ లేదా విల్ ప్లస్ హ్యావ్ ఫ్యూచర్లో ఉండేది కేవలం హ్యావ్ మాత్రమే ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇలా మనం చూసినట్లయితే ఒకసారి చూడండి ఐ ఐ ప్లేయిడ్ ప్లేయిడ్ క్రికెట్ క్రికెట్ ఐ ఐ ప్లేయిడ్ ప్లేయిడ్ క్రికెట్ క్రికెట్ సో ఈ అన్ని సెంటెన్స్లలో అంటే ఈ మూడు సెంటెన్స్లో కూడా ఐ అనే సబ్జెక్ట్ కామన్గా ఉంది ప్లేడ్ అనే వీ త్రీ కూడా కామన్గా ఉంది క్రికెట్ అనే ఆబ్జెక్ట్ కూడా కామన్గా ఉంది కేవలం అక్కడ మనకి ఏది వ్యత్యాసాన్ని ఏది తేడాన్ని చూపిస్తుందంటే చూడండి వీ త్రీకి ముందు హ్యావ్ ఫామ్ ఉండాలి
V3 की मुंदु अदि V3 अंटे मनं दानि गुर्तिंचाल्सिंदि हाव फॉर्म एंदुकंटे चूडंडि मीकु ओक चिन्न एग्जांपल चेप्तानु चूडंडि ऐ हाव ए बैट ऐ हाव ए बैट अनुकुंदां ऐ हाव ए बैट ऐ हाव कंप्लीटेड मै वर्क ऐ हाव ए बैट ऐ हाव कंप्लीटेड మై వర్క్ ఉంది చూడండి ఇందులో ఏది ఇందులో ఏది పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇది మాత్రం పర్ఫెక్ట్ అవుతుంది ఎందుకంటే చూడండి అక్కడ V3 ఉంది V3కి ముందు హావ్ ఫామ్ ఉంది ఇక్కడ చూడండి హావ్ ఫామ్ ఉంది కానీ ఇక్కడ పక్కన V3 లేదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్ కాదు సో ఇలా మనం ఐడెంటిఫై చేయడానికి మనకి ఇది ఇంపార్టెంట్ సో V3 ఉంది అంటే V3కి ముందు ఖచ్చితంగా హావ్ ఫామ్ ఉండాలి హావ్ ఫామ్ లేకపోతే అది మనం ప్యాసివ్ వాయిస్ కింద తీసుకునేస్తాము వెరీ వెరీ ఇంపార్టెంట్ V3 ఉంది అంటే హావ్ ఫామ్ ఉండాలి హావ్ ఫామ్ ఉండాలి హావ్ ఫామ్ ఉండాలి చూడండి V3 హావ్ ఫామ్ ఉంది అంటే పాస్ట్ హావ్ ఫామ్ ఉంది ఏదైనా సరే ఉండొచ్చు V3 హావ్ ఫామ్ ఉంది సో V3కి ముందు హావ్ ఫామ్ ఉంది అదేవిధంగా ఇక్కడ ఏం చూసాము V1 ప్లస్ ఐఎన్జీకి ముందు బి ఫామ్ ఉండాలి V1 ప్లస్ ఐఎన్జీకి ముందు బి ఫామ్ ఉండాలి V1 ప్లస్ ఐఎన్జీకి ముందు బి ఫామ్ ఉండాలి అదేవిధంగా V3లు ఉంటే హ్యావ్ ఫామ్ ఉండాలి సో ఇక్కడ చూడండి ఈ ప్రజెంట్ హ్యావ్ ఫాము ఇది ప్రజెంట్ టెన్స్ అని నిరూపిస్తుంది ఈ పాస్ట్ హ్యావ్ ఫామ్ ఏం చేస్తుంది ఇది పాస్ట్ టెన్స్ అని నిరూపిస్తుంది ఈ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ ఏం చేస్తుంది ఇది ఫ్యూచర్ టెన్స్ అనేసి ఉపయోగిస్తుంది ఐ మీన్ నిరూపిస్తుంది కాబట్టి ఈ సింపుల్లో మనం డూ ఫామ్ను అబ్జర్వ్ చేయాలి కంటిన్యూస్లో మనం బి ఫామ్ని అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా ఫ్యూచర్లో సారీ పర్ఫెక్ట్లో మనం హ్యావ్ ఫామ్ని అబ్జర్వ్ చేయాలి నీకు హ్యావ్ ఫామే అంతే ఇందులో బిట్ వస్తే నీకు హ్యావ్ ఫామే ఇందులో బిట్ వస్తే నీకు బి ఫామే ఇందులో బిట్ వస్తే నీకు డూ ఫామే నువ్వు వాటిని నేర్చుకుంటే చాలు సెక్షన్లో నీకు చూడండి నువ్వు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన పనిలా సబ్జెక్టు వెర్బులు సారీ సబ్జెక్టు వెర్బు ఏముంటుంది ఆబ్జెక్ట్లో కామన్ కాంప్లిమెంట్లో ఉంటుంది అది కామన్ ఏ టెన్స్కైనా నీ మైండ్లో గుర్తుండాల్సింది ఏమంటే చూడండి ప్రజెంట్ సింపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ అంటే ప్రజెంట్ టెన్స్లో డూ ప్రజెంట్ డూ ఫామ్ రావాలి పాస్ట్ టెన్స్లో పాస్ట్ డూ ఫామ్ రావాలి ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ డూ ఫామ్ రావాలి అంతే డూ ఫామ్ వస్తే చాలు అదే కంటిన్యూస్లో అనుకోండి ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ బి ఫామ్ రావాలి పాస్ట్ టెన్స్లో పాస్ట్ బి ఫామ్ రావాలి ఫ్యూచర్లో ఫ్యూచర్ బి ఫామ్ రావాలి ఆ చేంజెస్ను మనం ఐడెంటిఫై చేస్తే చాలు కేవలం నువ్వు బి ఫామ్ గుర్తిస్తే చాలు మిగతా సబ్జెక్టులు మెయిన్ వెర్బులు ఇవన్నీ కామన్గా ఉంటాయి ఓకే ఇది సింపుల్ టెక్నిక్ ఇది తెలియకుండా చాలామంది మనం టెన్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం నెక్స్ట్ హ్యావ్ ఫామ్ చూద్దాం హ్యావ్ ఫామ్ కూడా అంతే చూడండి ఈ పర్ఫెక్ట్ టెన్స్ అన్నీ కామన్గా ఉంటాయి కేవలం హ్యావ్ ఫామ్ మాత్రమే మారుతుంది ఇక్కడ ప్రజెంట్ హ్యావ్ ఫామ్ వస్తుంది ఇక్కడ పాస్ట్ హ్యావ్ ఫామ్ వస్తుంది ఇక్కడ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ వస్తుంది అంతకుమించి మిగతా సబ్జెక్టులు వెర్బులు ఆబ్జెక్టులన్నీ కామనే సో పర్ఫెక్ట్లో V3 వెర్బు 3ని ఉపయోగిస్తాము ఇక్కడ V4ని ఉపయోగిస్తాము ఇక్కడ V1ని మనము ఉపయోగిస్తాం సో అలా సింపుల్గా అవన్నీ కామన్గా ఉంటాయి నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఒకసారి చూద్దాం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఒకసారి మనము చూసినట్లయితే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇప్పుడు మనం ఒకసారి స్ట్రక్చర్లు చూద్దాం ఒకసారి రూల్ వద్దు స్ట్రక్చర్ల ముద్దు స్ట్రక్చర్ నేర్చుకోండి రూల్ ఎన్నైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఐ అనేది సబ్జెక్టు ప్లస్ హ్యావ్ అనేది ఏది హ్యావ్ లేదా హ్యాజ్ ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ప్రజెంట్ హ్యావ్ ఫామ్ నెక్స్ట్ బీన్ అనేది ఏది V3 ప్లస్ ఇది V4 V3 ప్లేయింగ్ అనేది V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఎంత అద్భుతమైనదో మీకు చెప్పాను నేను ఏమని చెప్పాను మీకు V1 వస్తే మీకు V1 వస్తే అది కంటిన్యూస్ టెన్స్ను అంటే V1 ప్లస్ ఐఎన్జీ వస్తే V1 ప్లస్ ఐఎన్జీ వస్తే అది కంటిన్యూస్ టెన్స్ను సూచిస్తుంది ఇలా ఇది కంటిన్యూస్ టెన్స్ను ఖచ్చితంగా చూపిస్తుంది అని మనకు తెలియాలంటే దాని ముందు ఏముండాలి బీ ఫామ్ ఉండాలి అని చెప్పాను నేను అవునా V1 ప్లస్ ఐఎన్జీని V4 అంటారని
అది కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తారని అలా అది ఖచ్చితంగా అది రుజువు చేయాలంటే దాని ముందు బి ఫామ్ ఉండాలి అని చెప్పాను ఇక్కడ చూడండి కంటిన్యూస్ టెన్స్ దాని ముందు ఏముంది బి ని కూడా బి ఫామే యామ్ ఈజ్ ఆర్ వాజ్ వేర్ వి3 బి అని చెప్పాను మీకు నేను ఆ పర్సనల్ ప్రొనౌన్ టేబుల్ వేసాను కదా మీకు ప్రొనౌన్ చెప్పినప్పుడు వెర్బ్ చెప్పేటప్పుడు సో అక్కడ మీకు ఏమవుతుందంటే బీను కూడా బి ఫామే బీను కూడా బి ఫామే బీయింగ్ అనేది వి ఫోర్ అవుతుంది బీన్ అనేది వి త్రీ కింద మనం తీసుకుంటాం ఓకే సో చూడండి ఎంత అద్భుతమైన ఇంగ్లీష్ ఇక్కడ చూడండి వి త్రీ ఒక పర్ఫెక్ట్ని మనకు సూచించాలంటే ఒక చూడండి ఇది పర్ఫెక్ట్ టెన్స్ అని సూచించాలంటే వి త్రీనే మనకి మెయిన్ ఆ వి త్రీ వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను దాని ముందు హ్యావ్ ఫామ్ ఉండాలి అని చెప్పాను అవునా వి త్రీ వస్తే దానికి ముందు నీకు హ్యావ్ ఫామ్ ఉండాలి అని చెప్పాను సో చూడండి వి త్రీ వచ్చింది దానికి ముందే హ్యావ్ ఫామ్ ఉంది చూడు ఎంత అద్భుతమైంది కంటిన్యూస్ టెన్స్ను నిరూపించాలంటే వి ఫోర్కి ముందు బి ఫామ్ ఉండాలి చూడండి వి ఫోర్కి ముందు బి ఫామ్ ఉంది అదేవిధంగా పర్ఫెక్ట్ టెన్స్ను చూడండి ఇది పర్ఫెక్టు కంటిన్యూస్ రెండు కదా పర్ఫెక్టు మరియు కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ చూడండి వి త్రీ ముందు హ్యావ్ ఫామ్ ఉండాలి ఉంది సో అదే ఇంగ్లీష్లో ఉన్న అద్భుతమైనది సో పర్ఫెక్ట్ కంటిన్యూస్ మింగిల్ చేసినాడు కాబట్టి ఇక్కడ ఇది రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం పాస్ట్ టెన్స్లో చూద్దాం ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ చూడండి ఐ అనేది సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ అనేది హ్యాడ్ పాస్ట్ బి ఫామ్ సారీ పాస్ట్ హ్యావ్ ఫామ్ పాస్ట్ హ్యావ్ ఫామ్ బీన్ అనేది వి త్రీ బి ఫామ్ అది ప్లేయింగ్ అనేది వి ఫోర్ ప్లస్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ సో ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ సారీ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సో ఇక్కడ కూడా మనకి అన్నీ కామన్గా ఉంది కేవలం ఏది మాత్రమే కేవలం చూడండి హ్యావ్ ఫామ్ మాత్రమే కేవలం హ్యావ్ ఫామ్ మాత్రమే చేంజ్ ఉంది మీదంతా కామన్గా ఉంది సో చూసారా ప్రజెంట్ టెన్స్లో ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటే పాస్ట్ టెన్స్లో ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అంటాం అంటే కేవలం మీకు హ్యావ్ ఫామ్ను గుర్తిస్తే సరిపోతుంది చాలా చాలా సింపుల్ అమ్మ ఈ టెన్స్ స్ట్రక్చర్లు నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్స్ పక్కన పెట్టండి ఫస్ట్ స్ట్రక్చర్లు మీకు మైండ్లో ఆ 12 స్ట్రక్చర్లు ఎప్పుడు అడిగినా చెప్పగలగాల అంటే బై హెడ్ చేయాల్సిన అవసరం లేదు సింపుల్ ఇదొక నేర్చుకుంటే చాలు ఎలా చూడండి సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ ఈ నాలుగు నేర్చుకుంటే చాలు ఆ ఇవి ఫ్రీ నాలుగు కొంటే 8 ఫ్రీ ఉచితం ఎలాగంటే చూడండి సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ ఉందా చాలు ఈ పక్క ఏముంటుంది V2 ఉంటుంది ఆ పక్క విల్ కానీ షెల్ కానీ వస్తుంది సింపుల్ ఇది చూడండి సబ్జెక్టు బి ఫాము V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్టు ఇది వస్తే చాలు జస్ట్ ఇక్కడ మనము పాస్ట్ బి ఫామ్ పెట్టుకుంటాము అక్కడ ఫ్యూచర్ బి ఫామ్ పెట్టుకుంటాం మిగతా అంతా కామన్ ఫ్రీ ఇక్కడ చూద్దాం సబ్జెక్టు ప్రజెంట్ హ్యావ్ ఫాము V3 ఆబ్జెక్టు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది కేవలము హ్యావ్ ఫామ్ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ఇక్కడ పాస్ట్ హ్యావ్ ఫామ్ ఇక్కడ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ మీతంతా ఫ్రీ సో జస్ట్ మనము అందుకే ఈ నాలుగు నేర్చుకోండి చాలు ఆ 8 ఫ్రీ నాలుగు కొంటే 8 ఫ్రీ డిఎస్సి ఆఫర్ ఇది ఓకే సో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నేర్చుకోవచ్చు టెన్స్ని స్ట్రక్చర్లకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎంతసేపు మీరు పాయింట్లపైనే పడద్దండి స్ట్రక్చర్లు నేర్చుకోండి స్ట్రక్చర్ మైండ్లో గుర్తుండిపోయింది అనుకో పాయింట్లు ఆటోమేటిక్గా మనం ఈజీగా నేర్చుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడ చూడటైతే మనము ఐ అనేది సబ్జెక్టు చూడండి షల్ ఇక్కడ షల్ లేదా విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ వచ్చి ఏమవుతుంది మనకి ఇక్కడ V3 ప్లస్ ఇది V4 అంటే V1 ప్లస్ ING V4 ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇలా చూడండి ఐ ఇక్కడ చూడండి
ఈ మూడు సెంటెన్స్లో కూడా కామన్గా చేంజ్ అయింది కేవలం హ్యావ్ ఫామే. ఇక్కడ ప్రజెంట్ హ్యావ్ ఫాము, ఇక్కడ పాస్ట్ హ్యావ్ ఫాము, ఇక్కడ ఫ్యూచర్ హ్యావ్ ఫామ్. మీకు తెలుసు ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ఏది, పాస్ట్ హ్యావ్ ఫామ్ ఏది, ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ ఏది. మీకు క్లియర్గా వెర్బ్ చేయబడి ప్రతి ఒక్కటి ఇచ్చాను, బాక్స్లో ఇచ్చాను, బీ ఫామ్ ఇచ్చాను, డూ ఫామ్ ఇచ్చాను, హ్యావ్ ఫామ్ కూడా ఇచ్చాను. అక్కడ మీరు క్లియర్గా నేర్చుకుంటే ఈజీ అమ్మా, ప్రతి దానికి అసోసియేట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వచ్చింది ఓకే, పర్ఫెక్ట్ టెన్స్ ఇది పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ఉపయోగిస్తాం. చూడండి పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ని ఉపయోగించాలి ఓకే. ప్రజెంట్ టెన్స్ కాబట్టి ప్రజెంట్ హ్యావ్ ఫామ్ తీసుకున్నాం. సో V3 పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3ని ఉపయోగిస్తాము. ఏ V3 అయినా కామన్, ఇక్కడైనా అక్కడైనా అది గుర్తుపెట్టుకోవాల్సిన మళ్ళా. పర్ఫెక్ట్ అంటే మనకి V3 వస్తుంది, ఇంకా ఆబ్జెక్టు చేసే పనిని బట్టి ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఈ 12 ఈ 4 స్ట్రక్చర్లు నేర్చుకుంటే ఈ 8 స్ట్రక్చర్లు మనం ఫ్రీగా పొందొచ్చు. అర్థమైందా? సో చూడండి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్సే కాదు సింపుల్ టెన్స్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది డూ ఫాము. సో ఇక్కడ డూ ఫామ్, ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ డూ ఫామ్, పాస్ట్ టెన్స్లో పాస్ట్ డూ ఫామ్, ఫ్యూచర్లో ఫ్యూచర్ డూ ఫామ్. అదేవిధంగా కంటిన్యూస్ టెన్స్లో చూడండి ప్రజెంట్ టెన్స్లో మనం బీ ఫామ్, ప్రజెంట్ బీ ఫామ్ చూడాలి, పాస్ట్ టెన్స్లో పాస్ట్ బీ ఫామ్ చూడాలి, ఫ్యూచర్లో ఫ్యూచర్ బీ ఫామ్ చూడాలి. ఏ బీ ఫామ్ ఎప్పుడు వాడాలో మీకు ఆల్రెడీ వెర్బ్లో చెప్పినప్పుడు వెరీ వెరీ క్లియర్గా మీకు బాక్సుల రూపంలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు వెర్బ్ క్లాస్కి వెళ్ళి ఒకసారి చూసారంటే ప్రీవియస్ క్లాస్లో అద్భుతంగా మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మీరు చాలా సులభంగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ వచ్చి చూడు ప్రజెంట్ టెన్స్లో ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ఉంటుంది, పాస్ట్ టెన్స్లో పాస్ట్ హ్యావ్ ఫామ్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ ఉంటుంది, మిగతా అన్నీ కామన్గా ఉంటుంది ఓకే. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్రజెంట్ హ్యావ్ ఫామ్ ఉంటే, పాస్ట్ పర్ఫెక్ట్లో పాస్ట్ హ్యావ్ ఫామ్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఫ్యూచర్ హ్యావ్ ఫామ్ అనేది ఉంటుంది, మిగతా అంతా కామన్గా ఉంటుంది. సో ఓకే ఇంకొకటి ప్రజెంట్ టెన్స్లో ఏం వాడతాం మనము, V1 ఉపయోగిస్తాము. కంటిన్యూస్లో బీ ఫాము ప్లస్ ఇంగ్ ఫాము. చూడండి కంటిన్యూస్ టెన్స్ అంటేనే ఇంగ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనం ఏం ఉపయోగించాలి, ఇక్కడ కంటిన్యూస్లో ఇంగ్ ఫామ్, ఇంగ్ ఫామ్, ఇంగ్ ఇంగ్ ఫాము. ఇక్కడ V1 ఫామ్ ఉపయోగించాలి, ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి, ఇక్కడ ఏమి ఉపయోగించాలి, V3 అంటే కామన్. V3 అన్నిటికీ కామను, ఇక్కడ ఇంగ్ ఫామ్ అన్నిటికీ కామను, ఇక్కడ హ్యావ్ ఫాము. చూడండి రెండు కాబట్టి ఇవి రెండు ఉపయోగించాలి, అంటే హ్యావ్ ఫాము V3 ప్లస్ ఇంగ్ ఫాము. ఇంకోసారి చెప్పేదా, సింపుల్లో V1ను ఉపయోగించాం అంటే మెయిన్ ఫస్ట్ వెర్బ్ని, అంటే సింపుల్ V1ని కానీ ఇక్కడైతే V2ని, ఇక్కడ V1ని ఉపయోగిస్తాము. ఇక్కడ కంటిన్యూస్లో ఏం చేస్తాము, బీ ఫాము ప్లస్ ఇంగ్ ఫాము, బీ ఫాము ప్లస్ ఇంగ్ ఫాము. ఇంగ్ ఫామ్ కామన్గా ఉంటుంది కానీ బీ ఫాము చేంజ్ అవుతుంది. పర్ఫెక్ట్లో ఏముంటుంది, V3 కామన్గా ఉంటుంది, హ్యాఫ్ ఫామ్ చేంజ్ అవుతుంది. కంటిన్యూస్లో ఏముంటుంది, V3 ప్లస్ ఇంగ్ ఫామ్ కామన్గా ఉంటుంది, కేవలం హ్యావ్ ఫామ్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఈ 4 స్ట్రక్చర్లు నేర్చుకోండి, ఈ 8 స్ట్రక్చర్లు జస్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది, అది మీ ఓన్గా కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు, రాయగలరు. సో ఇవి టెన్స్ స్ట్రక్చర్లు. వీటి ఇప్పుడు 1x1 ఇది జస్ట్ మనం అసెర్టివ్ సెంటెన్స్లో చూసాము. ఇప్పుడు వీటిని ఇంటర్చేంజ్ చేస్తూ, అంటే అసెర్టివ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అది నెగిటివ్ అసెర్టివ్ పోయినప్పుడు ఎలా ఉంటుంది, ఇంట్రాగేటివ్ పోయినప్పుడు ఉంటుంది, ఇంట్రాగేటివ్ నెగిటివ్ పోయినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనము క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇప్పుడు టెన్స్లో ఇంటర్చేంజ్ చూద్దాం. టెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఇంటర్చేంజింగ్ టెన్స్ స్ట్రక్చర్, ఇంటర్చేంజింగ్ టెన్స్లోని స్ట్రక్చర్ని మార్పిడి నేర్చుకుందాం ఎలా మారుతుంది అనేసి. సో అవి ఎలా మారుతాయంటే ఒకసారి మనం చూసినట్లయితే, అసర్టివ్ పాజిటివ్ లేదా పాజిటివ్ అసెర్టివ్ తీసుకుందాం. పాజిటివ్ పాజిటివ్ అసెర్టివ్ దాని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చూడండి, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్. ఇప్పుడు 1x1 చూద్దాం ఈ 12 స్ట్రక్చర్ సంబంధించి టెన్స్లు ఎలా మారుతుంది. సో ఏ విధంగా ఇచ్చినా నువ్వు ఆ స్ట్రక్చర్ని గుర్తించగలగాల ఓకేనా. సో పాజిటివ్ అసెర్టివ్ దాని స్ట్రక్చర్ అదే ఉంటుంది. నెక్స్ట్ దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్గా మారుద్దాం.
పాజిటివ్ ఇంట్రాగేటివ్. దీని సెక్షన్ ఎలా ఉంటుంది? ఇంట్రాగేటివ్ అంటే ముందుకు రావాలా, ఏది ముందుకు రావాలా? హెల్పింగ్ వర్బు, హెల్పింగ్ వర్బు ప్లస్ సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్ట్. సో అంటే మెయిన్ వర్బు, మెయిన్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఓకేనా? క్వశ్చన్ మార్క్ తిండి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూడు చూద్దాం. నెగిటివ్ అసర్టివ్, నెగిటివ్ అసర్టివ్. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సేమ్, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బు ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్టు, ఆబ్జెక్టు ఇలా ఉంటుంది. సబ్జెక్ట్ వర్బు, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బు, నాట్, ఆబ్జెక్టు అలా ఉంటుంది. నెక్స్ట్ నాలుగు, నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, అసెట్ నుంచి ఇంట్రాగేటివ్ మార్చండి, ఏం చేస్తాం ఇక్కడ? సబ్జెక్ట్ను వెర్బ్ను ఇంటర్చేంజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, హెల్పింగ్ వర్బ్ ముందు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నెగిటివ్ వర్డ్ ప్లస్ ఆబ్జెక్ట్, లేదా మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్. ఒకవేళ ఏముంటుంది ఇక్కడ, సారీ హెల్ప్ వెర్బ్ రాసాం కదా, ఇక్కడ మెయిన్ వెర్బ్ కూడా వస్తుంది. వెర్బ్ అని రాసుకుందాం, అక్కడ మనం మార్చుకుందాం. హెల్ప్ వెర్బ్ సబ్జెక్టు నాట్, మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం మనం. చూడండి, సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ అసెట్ అయితే మళ్ళీ ఏం చేసుకుంటాము? ఇందులోంచి హెల్ప్ వెర్బ్ను ఇలా మార్చుకొని, మీకు చెప్పాను సెంటెన్స్ ఎలా మార్చాలో కూడా, మీకు ప్రీవియస్ క్లాసుల్లో మీరు ఆ వీడియోలు కూడా చూస్తే తెలుస్తుంది మీకు. నెక్స్ట్ సబ్జెక్ట్ ముందు తీసుకున్నాము, మెయిన్ వెర్బు ఆబ్జెక్టు. నెక్స్ట్ ఏం చేసాము? నెగిటివ్ అసెట్ అంటే అసెట్ స్టేటస్లో నాట్ ఉపయోగిస్తే నెగిటివ్ అసెట్ అయింది, సబ్జెక్టు వెర్బు నెగిటివ్ వర్డు ఆబ్జెక్టు. నెక్స్ట్ ఒక్క నిమిషం, సబ్జెక్టు హెల్పింగ్ వెర్బు ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు, ఇది క్లియర్గా ఉంటుంది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే హెల్పింగ్ వెర్బు నెగిటివ్ ఇంట్రాగేటివ్ కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తుంది. హెల్పింగ్ వెర్బు క్వశ్చన్ మార్క్, హెల్పింగ్ వెర్బు సబ్జెక్టు నాట్, మెయిన్ వెర్బు ఆబ్జెక్ట్. సో ఇలా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అవి 12, మళ్ళీ తిరిగి ఆ 12 కూడా ఒకదాన్ని మనం 4గా మనం డివైడ్ చేస్తాం. ఓకేనా? సో టోటల్ 48 స్ట్రక్చర్లు మీరు నేర్చుకోగలిగితే టెన్స్ని ఈజీగా నేర్చుకోవాలి. నాకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంటర్చేంజ్ చేసేది వస్తే ఇవన్నీ ఒకటి గుర్తుంటే చాలు, ఇదొకటి గుర్తుంటే చాలు, ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు, మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఎలా మార్చచ్చో మీకు ఎగ్జాంపుల్స్ ద్వారా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఐ ప్లే క్రికెట్, ఐ ప్లే క్రికెట్. చూడండి, ఐ ప్లే క్రికెట్ కదా, ఇది మనం చూసినట్టయితే ఐ ప్లే క్రికెట్ కదా. ఐ అనేది సబ్జెక్టు, ప్లే అనేది V1, క్రికెట్ అనేది ఆబ్జెక్టు. సో ఈ స్ట్రక్చర్ సరిపోయిందా? సరిపోయింది. ఇప్పుడు దీని ఏం చెప్పన్నా నేను, పాజిటివ్ ఇంట్రాగేటివ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చమన్నాను. ఇక్కడ మనకి ఇది మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను, అసెట్ నుంచి పాజిటివ్కి, అసెట్ నుంచి ఇంట్రాగేటివ్కి ఎలా మార్చాలనేది. సో ఒకసారి మీకు నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ కావాలి. సో ఇది చూసుకుందాం స్ట్రక్చర్ మనకు వచ్చు. హెల్పింగ్ వర్బ్ రావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను V1లో దాగి ఉండే హెల్పింగ్ వర్బ్ ఏది, మళ్ళీ ఇక్కడ మీకు ఒకసారి క్లియర్గా రాస్తాను చూడండి. డూ ప్లస్ V1 ప్లస్ V1 అంటే ఏంది ఇక్కడ? డూ ప్లస్ ప్లే కదా, ప్లే ఈక్వల్ టు ప్లే. సో ఇక్కడ ప్లే ఉంది అంటే డూ ప్లస్ ప్లే ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏముంటుంది, డూ ప్లస్ ప్లే ఏముంటుంది ఇక్కడ మనకి? డూ ప్లస్ ప్లే ఉంటుంది V1. కాబట్టి డూని హెల్పింగ్ వర్బ్ మనం భావించి ఏం చేసుకోవాలా? డూ, డూ. నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ, డూ ఐ. మెయిన్ వర్బ్ ఏది? ప్లే.
ఆబ్జెక్టివ్ క్రికెట్. క్వశ్చన్ మార్క్ డూ ఐ ప్లే క్రికెట్, ఎంత అద్భుతంగా చూడండి డూ ఐ ప్లే క్రికెట్. సో చూడండి డూ అనేది ఏది హెల్పింగ్ వర్బు, ఐ అనేది సబ్జెక్టు, ప్లే అనేది మెయిన్ వర్బు, ఇది ఆబ్జెక్టు. సో ఈ స్ట్రక్చర్లో మీ దగ్గర నుంచి తెప్పించినానా? తెప్పించిన, చాలా సింపుల్. మళ్ళీ నెక్స్ట్ నెగిటివ్ అసెట్ చూద్దాం. నెగిటివ్ అసెట్ అంటే మీకు చెప్పాను నేను, అసెట్ సెంటెన్స్లో ఏదైనా నెగిటివ్ వర్డ్ ఉపయోగిస్తే దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అని అంటారు. సరే చూద్దాం, ఐ డు నాట్ చూడండి, ఐ సబ్జెక్టు, డూ అనేది హెల్పింగ్ వర్బు, నాట్ ఐ డు నాట్ ప్లే క్రికెట్, ఐ డు నాట్ ప్లే క్రికెట్. చూడండి ఐ అనేది సబ్జెక్టు. సో స్ట్రక్చర్ చూద్దాం, చూడండి ఐ అనేది ఏది సబ్జెక్టు, డూ అనేది హెల్పింగ్ వెర్బు, నాట్ అనేది మెయిన్ వెర్బు, సారీ నెగిటివ్ వర్డు, ప్లే అనేది మెయిన్ వెర్బు, ఇది ఆబ్జెక్టు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ ఒక్క స్ట్రక్చర్ మీకు తెలిస్తే దాంట్లోంచి మనం ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో చూడండి సబ్జెక్టు సరిపోయింది, హెల్పింగ్ వెర్బు సరిపోయింది, నెగిటివ్ వర్డ్ సరిపోయింది, మెయిన్ వర్బ్ సరిపోయింది, ఆబ్జెక్ట్ కూడా సరిపోయింది. సో ఐ ప్లే క్రికెట్కి నెగిటివ్ వర్డ్ ఏది, ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్కి ఇంటరాక్టివ్ ఏది, డూ ఐ ప్లే క్రికెట్. ఇలా కూడా అడగచ్చు, వాట్ ఈస్ ద నెగిటివ్ అసెట్ ఆఫ్ దిస్ వర్డ్ దిస్ సెంటెన్స్. ఐ ప్లే క్రికెట్ ఇచ్చాను ఆప్షన్ ఏమి ఉండాలి, ఐ డు నాట్ ప్లే క్రికెట్. లేదా ఒకవేళ వాట్ ఈస్ ద ఇంట్రాగేటివ్ ఫామ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ అనుకో, డూ ఐ ప్లే క్రికెట్. సో ఇవి ఎలా తెలుస్తాయి, ఈ స్ట్రక్చర్లతో ఆడుకోవచ్చు, స్ట్రక్చర్లతో నువ్వు ఆడుకోవచ్చు. ఓకే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, నెగిటివ్ ఇంట్రాగేటివ్, దీన్ని నేను నెగిటివ్గా మార్చాలి, ఇది కూడా ఈజీనే. మనం ఏం చెప్పాను మీకు, హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఏది డూ, డూ నెక్స్ట్ సబ్జెక్ట్ డూ ఐ, నెక్స్ట్ ఏది డూ ఐ నాట్ నెగిటివ్ వర్డ్ డూ ఐ నాట్ మెయిన్ వర్బ్ ప్లే ఆబ్జెక్టు క్రికెట్ క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది. డూ ఐ నాట్ ప్లే క్రికెట్, ఒకవేళ షార్ట్ ఫామ్లో అనుకోండి డోంట్గా ఉపయోగించు, షార్ట్ ఫామ్ కాంట్రాక్టెడ్ ఫామ్ అయితే ఓకేనా. ఇక్కడ డూ సపరేట్ ఉంది కాబట్టి డూ ఐ నాట్ ప్లే క్రికెట్గా మనము ఉపయోగించుకుంటాము. సో ఇలా ఒక స్ట్రక్చర్నికి వస్తే ఆ స్ట్రక్చర్ నుంచి అసోసియేట్ చేసుకుంటూ అనేక స్ట్రక్చర్లుగా మనము మార్చుకునే అవకాశం అనేది ఉంది. సో దీనికి ఒకసారి స్ట్రక్చర్ చూద్దాము, డూ అనేది ఏంది హెల్పింగ్ వెర్బు, ఐ అనేది సబ్జెక్టు, చూడండి నాట్ అనేది నెగిటివ్ వర్డు ప్లే అనేది మెయిన్ వెర్బు, క్రికెట్ అనేది ఆబ్జెక్టు. సో ఇలా మనకి సింపుల్గా వీటిని మనం ఏం చేస్తున్నాము, స్ట్రక్చర్లను డివైడ్ చేసుకోగలుగుతున్నాము. ఒక అర్థమైందా? సో ఒక పాజిటివ్ సెంటెన్స్ని మనం అసెట్ ఇంట్రాగేటివ్గా మార్చుకోవచ్చు, దాన్ని నెగిటివ్గా మార్చుకోవచ్చు, ఆ నెగిటివ్ సెంటెన్స్ కూడా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా కింద మనము దీన్ని మార్చుకునే అవకాశం అనేది ఉంది. ఇది మొత్తం మనం నేర్చుకునే ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాము, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్ మీకేం చెప్పాను, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే బీఫామ్ ఉండాలి ఖచ్చితంగా. బీఫామ్ అంటే ఇంగ్ ఫామ్, బీఫామ్ ఉంటే ఇంగ్ ఫామ్ ఉండాలి, ఇంగ్ ఫామ్ ముందు ఉంటే బీఫామ్ ఉండాలి. సో వాటిని ఒకసారి చూద్దాం, పాజిటివ్ అసెట్ ఎట్లా ఉంటుంది ప్రజెంట్ టెన్స్లో కంటిన్యూస్లో, సబ్జెక్టు ప్లస్ ఏది ప్రజెంట్ బీఫామ్, బీఫాము ప్రజెంట్ బీఫాము ప్లస్ V1 ప్లస్ ING, దాన్ని V4 అంటాము, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది అవునా. సో ఇక్కడ బీఫామ్ అంటే ఏం చెప్పాను, ప్రజెంట్ టెన్స్లో యామ్ ఈజ్ ఆర్ అంటే ఆ ప్రొనౌన్ని కానీ ఆ సబ్జెక్ట్ని బట్టి మనం ఉపయోగిస్తాం ఓకేనా. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, ఇది ఇంట్రాగేటివ్కి మారితే ఎలా మారాలి చూడండి. పాజిటివ్ ఇంట్రాగేటివ్ అంటే మనకు సింపుల్గా తెలుసు చూడండి, హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది కాబట్టి సారీ బీఫాము ప్రజెంట్ బీఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటుంది. చూడండి అసెట్ నుంచి ఇంట్రాగేటివ్ చేయాలంటే కేవలం హెల్పింగ్ వర్బ్ను సబ్జెక్టును మారిస్తే సరిపోతుంది, క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ అంటే ఈ దీనికి నెగిటివ్ సెంటెన్స్ సేమ్ ఇదే దీనికి ఒక నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది ఏది సబ్జెక్ట్ ప్లస్ బి ఫామ్ ప్లస్ నాట్ ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ ఎందుకంటే అసెప్ట్ కాబట్టి ఫుల్ స్టాప్ సో చూడండి ఈ నాట్ ఎక్కడ అంటే మెయిన్ వర్బ్కు ముందు ఉండాలి మెయిన్ వర్బ్కు ముందు ఉండాలి నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ దీన్ని నెగిటివ్ చేద్దాం నెగిటివ్ సెంటెన్స్ దీన్ని నెగిటివ్ చేయాలంట సో ఇక్కడ ఏదైతే చేసామో ఇక్కడ కూడా అదే చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేసాము హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని ఇంటర్ చేంజ్ చేసాము ఇక్కడ కూడా అదే చేద్దాం సో హెల్ప్ వర్బ్ ముందుకు వస్తే బీ ఫాము ప్లస్ సబ్జెక్టు ప్లస్ నాట్ ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఆబ్జెక్ట్ వచ్చి ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది సో చూసారా ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే చాలు దాన్ని అనేక సెంటెన్స్ల స్ట్రక్చర్లుగా మనం మార్చుకోవచ్చు ఇంటర్ చేంజ్ చేసుకుంటూ ఒకటి రెండు పదాలు యాడ్ చేసుకుంటూ ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఏం రాసుకున్నాము ఐఆ ప్లేయింగ్ క్రికెట్ ఐఆ ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఐ అనేది ఏది సబ్జెక్ట్ ఐ అనేది సబ్జెక్టు యామ్ అనేది బీఫాము బీఫాము బీ1 ప్లస్ ఐఎన్జి ఇంగ్ ఫామ్ వచ్చింది ఏది ఇది బీ1 ప్లస్ ఐఎన్జి నెక్స్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్టు సో ఆ స్ట్రక్చర్ సరిపోయిందా ఓకే మన నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి పాజిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చమన్నాడు ఏం చెప్పినాడు పాజిటివ్ ఇంట్రాగేటివ్గా మార్చమన్నాడు అంటే ఈ హెల్పింగ్ వర్బ్ని ఈ సబ్జెక్ట్ని మారిస్తే సరిపోతుంది చూద్దాం ఒకసారి ఎంఐ ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా యామ్ చూడండి యామ్ ప్రెసెంట్ బీఫాము ఏముంది ప్రెసెంట్ బీఫాము యామ్ బీఫాము ప్లస్ ఐ సబ్జెక్ట్ వచ్చి ఐ సబ్జెక్టు ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి కదా వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్టు సో స్ట్రక్చర్ నీట్గా సరిపోయింది ఎంఐ ప్లేయింగ్ క్రికెట్ అనేది పాజిటివ్ అసెట్కి అది పాజిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇప్పుడు మనము నెగిటివ్ అసెట్ చూద్దాం ఇప్పుడు నెగిటివ్ అసెట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో చూడండి స్ట్రక్చర్ ప్రకారమే కూడా రాసుకోవచ్చు మనం ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ చూడు చూడు ఐ అనే సబ్జెక్ట్ కదా ఐ సబ్జెక్టు ప్లస్ యామ్ బీఫాము యామ్ అనేది బీఫాము నెక్స్ట్ నాట్ నెగిటివ్ వర్డు ఇదేది ఇది నెగిటివ్ వర్డు ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఏది క్రికెట్ ఆబ్జెక్టు సో ఇలా స్ట్రక్చర్లో మనం ఈజీగా ఏం చేస్తున్నాము రాయగలుగుతున్నాము నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ నెక్స్ట్ ఏది మనకి నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం సేమ్ స్ట్రక్చర్ ఉంటే చాలు మనకి నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం బీఫామ్ ఏది యామ్ నెక్స్ట్ సబ్జెక్టు యామ్ ఐ నెక్స్ట్ నాట్ ఎంఐ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎంఐ నాట్ ప్లేయింగ్ క్రికెట్ సో మనం ఇక్కడ చూసినట్టయితే యామ్ అనేది బీఫాము బీఫామ్ యామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఐ ఐ అనేది సబ్జెక్టు నెక్స్ట్ నాట్ అనేది ఏది నెగిటివ్ వర్డు చూడండి నాట్ అనేది ఏది నెగిటివ్ వర్డు నెక్స్ట్ ప్లేయింగ్ అనేది వి1 ప్లస్ ఐఎన్జి వి1 ప్లస్ ఐఎన్జి మనం ఏమంటున్నాము ప్లేయింగ్ నెక్స్ట్ క్రికెట్ అనేది ఆబ్జెక్టు క్రికెట్ అనేది ఆబ్జెక్టు సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి మనం చూసినట్లయితే ఏముంది బీఫామ్ వచ్చింది సబ్జెక్ట్ వచ్చింది నెగిటివ్ వర్డ్ వచ్చింది నెక్స్ట్ మెయిన్ వర్బ్ వచ్చింది ఆబ్జెక్ట్ వచ్చింది సో ఇలా
మనకి ఈ స్ట్రక్చర్లను ఉపయోగించి ఎన్ని స్ట్రక్చర్లు అయినా మనం రాసుకోవచ్చు, కరెక్ట్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇలా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే, ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు సెంటెన్స్ పైన అవగాహన ఫుల్గా వస్తుంది, నీకు స్ట్రక్చర్ల పైన అవగాహన వచ్చేస్తుంది నీకు. సో నీకు ఒకసారి సెంటెన్స్ నువ్వే కమాండ్ చేసే స్థాయికి వస్తావు, అంటే దీని తర్వాత ఇది రావాలి కదా రాలేదు కదా అని నువ్వే ప్రశ్నించే స్థాయికి వస్తావు ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూద్దాం స్ట్రక్చర్లు ఎలా ఉంటాయో. చూడండి, మనకు తెలుసు సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఏది పాజిటివ్ అసెప్టివ్లో. ఇది ఇంట్రాగేటివ్ మార్చినప్పుడు ఎలా అవుతుంది, హ్యావ్ లేదా హ్యాస్, హ్యావ్ లేదా హ్యాస్ అంటే చెప్పాను కదా, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి, సబ్జెక్టు తర్వాత రావాలనేసి, ప్లస్ సబ్జెక్టు ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ చూద్దాం నెగిటివ్ సెంటెన్స్, అంటే దీనికి నెగిటివ్, మనం ఇదే మెయిన్గా ప్రాథమికంగా తీసుకోవాలి. చూడండి, సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు. సో చెప్పాను మెయిన్ వర్బ్కి ముందు మనం నాట్ని ఉపయోగిస్తుంటాం, అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ చూద్దాం, దీనికే సేమ్ దాని నుంచి రావాలి మనం. నెగిటివ్ ఇంట్రాగేటివ్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ సేమ్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్కు. సో ఇలా మనకి ఏం చేయాలి, వాటిని మనం ఇంటర్చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ అనేది మనం చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం, మనం ఈజీగా మనకి అర్థమవుతుంది. పాజిటివ్ అసెట్ చూద్దాం, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఒకసారి మనం ఇక్కడ చూసినట్టు చూడండి, ఐ సబ్జెక్ట్ సరిపోయిందా, నెక్స్ట్ హ్యావ్ ఐ కాబట్టి హ్యావ్ తీసుకున్నాం, అదే షీ ఉంటే హ్యాస్ తీసుకుని ఉంటాం, కాబట్టి ఇది హ్యావ్ లేదా హ్యాస్ ఫామ్ ఉంది. ప్లస్ ప్లేడ్ అనేది ఏది, V3 ప్లస్ ఆబ్జెక్టు. సో ఇలా మీకు స్ట్రక్చర్లు మైండ్లో తన్నుకొచ్చేవాలి, ఏ స్ట్రక్చర్ అయినా రాగలగాలి, రాబట్టగలగాల. ఒకటి ఉంటే చాలు, ఒకటి ఉంటే చాలు, దాని నుంచి అసోసియేట్ చేసుకుంటూ అన్నీ రాబట్టచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంట్రాగేటివ్లో చూద్దాం, పాజిటివ్ ఇంట్రాగేటివ్ దీన్నే ఇంట్రాగేటివ్గా మార్చంటే ఏం చేయాలి, ఇలా ఇంటర్జెక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా అంటే హ్యావ్, హ్యావ్ ఐ ప్లేడ్ క్రికెట్, హ్యావ్ ఐ ప్లేడ్ క్రికెట్. ఏం చేసాము, హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు అసెప్టివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. ఇప్పుడు చూడండి హ్యావ్ చూద్దాం, హ్యావ్ హ్యావ్ లేదా హ్యాస్ అనుకుందాం స్ట్రక్చర్ ప్రకారం, హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ సబ్జెక్టు సరిపోయిందా, సబ్జెక్టు ప్లస్ ప్లేయిడ్ V3 ఉందా ప్లస్ V3 ప్లస్ క్రికెట్ ఆబ్జెక్ట్ ఉందా, ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ అది మర్చిపోకూడదు. ఓకే, సో ఇలా ఈజీగా మారుస్తున్నాము. సో ఇది మనకు బాగా అలవాటు పడాలా, ఎక్కువ మన ప్రాక్టీస్, ఏ సెంటెన్స్ అయినా తీసుకుని ఈ విధంగా మనం మార్చుకుంటాను అనుకోండి, టెన్స్ స్ట్రక్చర్ పైన అవగాహన వస్తుంది, స్ట్రక్చర్ల పైన అవగాహన వచ్చినప్పుడు రూల్స్ మనం ఆటోమేటిక్గా మనం ఈజీగా నేర్చుకోవచ్చు, గుర్తుంటాయి అవి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం, ఏది నెగిటివ్ అసెట్, నెగిటివ్ అసెట్ దీనికి నెగిటివ్ చేయాలి ఏమని, ఐ హ్యావ్ నాట్ ప్లేడ్ క్రికెట్ ఫుల్ స్టాప్, ఎందుకంటే అసెట్ కదా, అసెట్ కాబట్టి ఫుల్ స్టాప్తో ఏం చేసాను. చూడండి మన ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ సరిపోయిందా, ఐ అనేది సబ్జెక్టు, హ్యావ్ అనేది ఏది ఇక్కడ, హ్యావ్ లేదా హ్యాస్, హ్యావ్ ఫామ్ హ్యాస్. ఓకేనా, హ్యావ్ లేదా హ్యాస్. నెక్స్ట్ నాట్ నెగిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్. నెక్స్ట్ V3 నెక్స్ట్ ఆబ్జెక్టు, ఆబ్జెక్టు.
सो इला चूसरा मैं एंत सिंपल प्राक्टिस इधर इदे सिंपल सेंटेंस पैन कमेंट चेयाली सेंटेंस पैन मीरे कमेंट यस इट हाफ फॉर्म वच्चिंदी इक्कड वी3 याडा अनि मीरे अडिगे स्थायिकि रावाला लेदा इक्कड वी3 वच्चिंदी इक्कड हाफ फॉर्म लेदु एक्कड अनि अडिगे स्थायिकि मीरु आ कमेंट चेसे स्थायिकि मीरु वच्चिनारंटे ईजीगा चेयोच्चु अवि एक्कुव प्राक्टिस चेस्ते वस्तुंदि ऑटोमेटिकगा नेक्स्ट अर्थं चेसुकुंटे सरिपोतुंदम्मा इक्कड चूद्दां नेगटिव इंट्रागेटिव दीनि इंट्रागेटिव गा मार्चालि अंटे एं चेयालि ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది ఓకే చూద్దాం హావ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్ హావ్ ఐ నాట్ ప్లేడ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్ చూద్దాం హావ్ అనేది సబ్జెక్టు సారీ హావ్ అనేది ఏది హావ్ లేదా has helping verb kada helping verb chudandi helping verb vachindi tarvata em raala subject plus negative word vachindi plus negative word plus v3 raavali v3 vachindi next object raavali object vachindi so chusara meeru almost din artham chesukune sir neat ga meer answer cheyagalugutunnaru so ila ఒక సెంటెన్స్ తీసుకొని దానిని మనం మల్టిపుల్ గా మారుస్తూ ఉన్నామంటే సెంటెన్స్ పని ఏమొస్తుందంటే కమాండ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటి స్ట్రక్చర్ మనకు తెలుసు చూడండి సబ్జెక్ట్ రాసుకుంటాం ముందు నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా పర్ఫెక్ట్ అంటే మనకి హావ్ ప్లస్ v3 ఉండాలి ఓకే సబ్జెక్ట్ ప్లస్ హావ్ ఫామ్ ప్లస్ నెక్స్ట్ ఏ రాలా బి ఫామ్ బీన్ ప్లస్ హావ్ లేదా హాస్ కదా ప్లస్ v3 సో పర్ఫెక్ట్ కి హావ్ v3 కావాలి కంటిన్యూస్ కి ఏం రావాలా బి ఫామ్ ఇంగ్ ఫామ్ రావాలి సారీ పర్ కంటిన్యూస్ కదా v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి పర్ఫెక్ట్ కి హావ్ బీన్ వచ్చింది కంటిన్యూస్ కి ఏం రావాలి బి ఫామ్ v4 రావాలి సో రెండు మనకి మ్యాచ్ అయ్యింది సబ్జెక్ట్ ప్లస్ హావ్ లేదా హాస్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing v4 ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే మనం ఇప్పుడు చూద్దాం దీన్ని చూద్దాం దీని ఇంట్రాగేటివ్ మార్చాలి మీకు చాలా సార్లు చెప్పాను నేను ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్ ను సబ్జెక్ట్ ను మారిస్తే సరిపోతుంది అంటే ఎలా వస్తుంది హావ్ లేదా హాస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సేమ్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఏమలా మొత్తం స్ట్రక్చర్ అదే కాకపోతే హెల్పింగ్ వర్బ్ ను ముందు పంపించాం సబ్జెక్ట్ ను తర్వాత తీసుకున్నాం అంతే ఇప్పుడు నెగటివ్ చేద్దాం అంటే దీన్ని మన మైండ్ ఇదే ఉండాలి దీనికి నెగటివ్ ఏది సబ్జెక్ట్ ప్లస్ హావ్ లేదా హాస్ ప్లస్ నెగటివ్ వర్డ్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ హావ్ లేదా హాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి ఇంట్రాగేటివ్కి మార్చాలి సేమ్ ఇలా ఇంటర్ఫైర్ చేస్తామో సరిపోతుంది హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ సో ఇవి స్ట్రక్చర్లతో వాడుకోవడం నీతో స్ట్రక్చర్లు ఆడుకునే కాలం పోయింది ఇప్పుడు నువ్వే స్ట్రక్చర్లతో ఆడుకోవచ్చు సో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి పాస్ట్ అసెట్లో చూ ఏది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకసారి చూద్దాం మనము ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ క్రికెట్ ఏం చెప్పాను ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి ఐ అనేది సబ్జెక్టు సరిపోయిందా సబ్జెక్టు ప్లస్ హ్యావ్ ఫామ్ హ్యావ్ లేదా హ్యాజ్ సరిపోయిందా హ్యావ్ లేదా హ్యాజ్ సరిపోయింది నెక్స్ట్ బీన్ వచ్చిందా
ప్లస్ బీన్ వెరీ గుడ్ ప్లస్ వీ వన్ ప్లస్ ఐఎన్జి వీ ఫోర్ వచ్చిందా వీ ఫోర్ వచ్చింది ప్లస్ ఆబ్జెక్ట్ సో సెంటెన్సు సరిపోయింది స్ట్రక్చర్ కూడా సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్ రాద్దాం పాజిటివ్ ఇంట్రాగేటివ్ రాద్దాం ఏమొస్తుంది ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది ఏమొస్తుంది చూడండి హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్ హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సో ఇప్పుడు చూడండి దీనికి మన స్ట్రక్చర్ తీసుకుంటే ఎలా ఉంటుంది హ్యావ్ అనేది హ్యావ్ ఫామ్ హ్యావ్ లేదా హ్యాజు ప్లస్ ఐ అనేది సబ్జెక్టు ప్లస్ బీను ప్లస్ వీ ఫోరు ప్లస్ ఆబ్జెక్టు సరిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి హ్యావ్ సబ్జెక్టు బీను వీ ఫోరు ఆబ్జెక్టు సరిపోయింది సో స్ట్రక్చర్తో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆడుకుంటున్నావు అంటే నీకు అంత అవగాహన వచ్చింది ఇప్పుడు నీకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం నెగిటివ్ అసెట్ చూద్దాం అంటే దీనికి నెగిటివ్ వర్డ్ యాడ్ చేసినాం ఏమని చేస్తాము ఐ హ్యావ్ నాట్ బీన్ ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అసెట్ కాబట్టి నెగిటివ్ అసెట్ కాబట్టి నెగిటివ్ వర్డ్ మనం యాడ్ చేసినాం ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి డివైడ్ చేసి చూద్దాము చూడండి ఐ సబ్జెక్ట్ వచ్చిందా సబ్జెక్టు నెక్స్ట్ హ్యావ్ లేదా హ్యాస్ వచ్చిందా వచ్చింది హ్యావ్ లేదా హ్యాస్ నెక్స్ట్ నాట్ వచ్చిందా నెగిటివ్ వర్డు ప్లస్ బీన్ వచ్చిందా బీన్ ప్లస్ వీ ఫోర్ వచ్చిందా వీ ఫోర్ ప్లస్ ఆబ్జెక్టు సో క్లియర్గా మనకి స్ట్రక్చర్లతో నువ్వు ఆడుకుంటున్నావు స్ట్రక్చర్ని నువ్వు పూర్తిగా అవగాహన చేసుకున్నావు అవపాతం చేసుకున్నావు ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెగిటివ్ దీన్ని ఇంట్రాగేటివ్ మీకు చెప్పాను ఇంట్రాగేటివ్ అంటే చేయాలి ఇవి రెండు మార్చుకుంటే సరిపోతుంది రాద్దామా హ్యావ్ ఐ నాట్ బీన్ ప్లేయింగ్ క్వశ్చన్ మార్క్ ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ మర్చిపోకూడదు కంపల్సరీగా ఉండాలి క్వశ్చన్ మార్క్ నువ్వు మర్చిపోకూడదు ఒకసారి చూద్దాం స్ట్రక్చర్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ హ్యావ్ సరిపోయింది ఏమొచ్చింది హ్యావ్ లేదా హ్యాజ్ సరిపోయింది నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి ఐ అనేది సబ్జెక్ట్ వచ్చింది ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నెగిటివ్ వర్డ్ వచ్చింది సరిపోయింది నెగిటివ్ వర్డు ప్లస్ బీన్ వచ్చింది బీను ప్లస్ వీ ఫోర్ వచ్చింది వెరీ గుడ్ సరిపోయింది ప్లస్ ఫైనల్గా ఏమొచ్చింది ఆబ్జెక్ట్ వచ్చింది ఆబ్జెక్ట్ కూడా సరిపోయింది సో కాబట్టి నువ్వేం చేస్తున్నావు సింపుల్గా స్ట్రక్చర్లతో నువ్వు ఆట మొదలుపెట్టావు ఆట బాగా ప్రాక్టీస్ చేసి కొన్ని రోజుల తర్వాత నువ్వు వేట ఆడేస్తావు స్ట్రక్చర్ని ఆ విధంగా నువ్వు అవగాహన తెచ్చుకోవాలి ఓకే సో ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకు సంబంధించింది